हाय फ्रेंड्स, वेलकम टू एहेच इनफर्मेशन। फ्रेंड्स, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఇవిడెన్ చేస్తున్నాను। ఆ అప్డేట్ ఏంటంటే ఇళ్ళ పట్టాలకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగిందండి। సో ఆ అప్డేట్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము। ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా అర్థమవుతుందండి। అలాగే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి। ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి। సో ఇక వివరాలు తెలుసుకుందామండి। సో దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు। ఆ నోటిఫికేషన్ చూసుకొని మనం పూర్తి వివరాలు తెలుసుకుందామండి। ఇదండి నోటిఫికేషన్। రాజధాని భూముల్లో ఇళ్ల స్థలాలపై వ్యాజ్యాల విచారణ వాయిదా పడింది। రాజధాని అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూముల్లో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద స్థలాలు కేటాయింపునకు వీలుగా 2020లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తుది విచారణ అక్టోబర్ 21కి వాయిదా పడింది। రైతులు కొందరు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసిన నేపథ్యంలో ప్రస్తుత వ్యాజ్యాలను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు త్రిసభ్య ధర్మాసనం సోమవారం ప్రకటించింది। సిఆర్డిఏ చట్ట నిబంధనలకు విరుద్ధంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం కింద స్థలాలు కేటాయించేందుకు వీలుగా 2020 ఫిబ్రవరి 25న రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకొచ్చిన జీవో 107ను సవాలు చేస్తూ రైతు ఏ నందకిషోర్ అలాగే జి హరిగోవింద్ ప్రసాద్, కొల్లి సాంబశివరావు తదితరులు అప్పట్లో హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు। సో వీటిపై విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం జీవో 107 అమలును నిలిపివేసింది। అలాగే రాజధాని ప్రాంతంలో రైతులిచ్చిన భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జోనల్ రెగ్యులేషన్ విధానానికి సిఆర్డిఏ బృహత్తర ప్రణాళిక నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది। సో ఈ కేసును అక్టోబర్ 21కి వాయిదా వేస్తున్న కారణంగా రాష్ట్రంలోని 50,000 మందికి ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిపోయిందని మనకు ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి। సో అందుకు త్రిసభ్య ధర్మాసనం స్పందిస్తూ రాజధానిని అమరావతిలోనే ఏర్పాటు చేయబోతున్నారా అవునని సమాధానం ఇస్తే ఆ వివరాలను నమోదు చేసి మీరు కోరినట్లు వ్యాజ్యాలపై విచారణను త్వరగా జరుపుతామని వ్యాఖ్యానించారు। సో చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తంపై ఇళ్ల స్థలాలకు సంబంధించి 50,000 మందికి ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిపోయిందండి। సో ఇదండి అప్డేట్। ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి। మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి। సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ఆల్ ది బెస్ట్।